తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించిన పద్మారావు గారు మన ముందున్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పలు పర్యాలు అంటే కార్పొరేటర్ నుంచి ఎమ్మెల్యే స్థాయి మంత్రి స్థాయి వరకు ఎదిగిన నగర ప్రముఖులలో వారు ఒకరు. వారు మన ముందున్నారు. నమస్కారం పద్మారావు గారు. నమస్కారం అండి. అంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రముఖ పాత్ర వహించి కేసీఆర్ గారితో వెన్నంటి ఉండి మీరు మంత్రి పదవి లభించిన తర్వాత అంటే సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు పరిష్కరించడం జరిగింది? ఉద్యమ నేపథ్యంలో డేవన్ నుంచి 2003 నుండి అక్కడ ఉద్యమాల్లో పాల్గొంటూ కూడా సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గానికి ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉంటుంటే నేను. పద్మారావు పద్జన్న అంటే చిరపరిచితం లేదు. అంటే ఒక సికింద్రాబాద్కే కాదు, మొత్తం హైదరాబాద్ జిల్లా కానీ ఇంకెక్కడైనా కానీ ఒరిజినల్ పేరు పద్మారావు అయినా కానీ పద్జన్న అని పిలుస్తూ ఉంటారు. ఆ నేపథ్యంలో ఉద్యమంలో ఉంటూ వాళ్ళు ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉంటూ ప్రతి సమస్యను అవగాహన చేసుకుంటూ ప్రజలకు అసలు ఏం కావాలి, మౌలిక సదుపాయాలు ఏంటి, వాళ్ళకు దీర్ఘకాలంగా ఏవైతే పెండింగ్ సమస్యలు ఉన్నాయో అంటే ప్రజలకు ఏదైతే అవసరమున్న సమస్యలు ఉన్నాయో చూస్తే గతంలో ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించిన శాసనసభ్యులే కానీ పార్లమెంటు సభ్యులే కానీ అసలు ఇక్కడ ఏం చేయాలి, ఇప్పుడు జనరల్గా రోడ్స్ ఉన్నాయి, వేస్తూ ఉంటాం, వర్షాలు పడగానే పోతూ ఉంటే మళ్ళీ రీకార్పెట్ చేస్తాం పోతుంటే ఒరిజినల్గా ఈ ప్రాంత ప్రజలకు దీర్ఘకాలిక సమస్యలు అనేవి కాన్సన్ట్రేట్ చేయలేదు. ఓ రేంజ్లో చూస్తే ఇప్పుడు తుకారాం గేట్ ఉన్నది, ఆ తుకారాం గేట్ పరిధిలో వరుస పెట్టి ఒకటేసారి 4 ట్రైన్స్ వస్తూ ఉంటాయి. ఆ 4 ట్రైన్లు వచ్చినప్పుడు అక్కడ 45 మినిట్స్ గేట్ మూసేస్తారు. అక్కడ ఆ మూసేసే సమయంలో 45 నిమిషాలు గేట్ మూసేసి పెడితే బహుశా ఎవరికైనా హార్ట్ ప్రాబ్లం ఉన్నలే కానీ మహిళలు ప్రసవించే స్థితిలో ఉన్నప్పుడు ఏదైనా ఆసుపత్రులు తీసుకెళ్ళాలని కానీ చచ్చినట్టు ఆ ప్రాంతంలో ఆ గేట్ పెట్టాక అక్కడ ఆగాల్సిందే అన్నమాట. ఒకసారి ఇట్లనే నేను మన ముఖ్యమంత్రి గారు మేమిద్దరం కూడా కలిసి ఆ రూట్ గుండా పయనిస్తుంటే అక్కడ గేట్ పడి ఉండే నాకు మిర్జాలు కూడా ఉండే దారి ఉందంటే నాకు తెలియదు. అప్పట్లో అడగొట్టండి మా కార్యకర్త నాయకులకు మేము అందులో స్ట్రక్ అయినామని చేసి వాళ్ళంతా ఒక 40-50 టూ వీలర్ తీసుకొని మాకు ఎస్కార్ట్ చేసుకుంటా మమ్మల్ని ఆ మిర్జాలు వదలడం జరిగింది. అప్పుడే అనుకున్నట్టు ఎట్లయినా నేను సికింద్రాబాద్ శాసనసభ నుంచి ఎన్నికల బరిలో దిగాలని అనుకుంటున్నా. ఎప్పుడైనా కానీ ఎన్నికలు తిరిగితే ఈ సమస్యను పరిష్కరించి దీనికి ఏదో ఒకటి దారి తీయాలని చెప్పి అనుకుంటుంటే ఆ తర్వాత ఇప్పుడు ప్రభుత్వం ఉంది, నేను కూడా మంత్రివర్గంలో ఉన్నా, నిధుల కొరత ఉండదు, దానికి ఒక 30 కోట్లు శాంక్షన్ ఇచ్చేసి ఆర్ఓబి కొమ్మ ల్యాండింగ్ స్థలం లేని వల్ల రోడ్ అండర్ బ్రిడ్జ్ నిర్మాణం చేయాలని చెప్పి ప్రధానంగా చేపట్టినాం. వర్క్ నడుస్తూ ఉన్నది, 2-3 మాసాల లోపల అది అందుబాటులోకి వస్తుంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో పేదవర్గాలు చాలా అంటే వాళ్ళ కూతురుదే కానీ కొడుకుదే కానీ పెళ్ళి లేదని చేయాలంటే ఆ పెళ్ళిళ్ళే తలకిమించిన భారం అంటే ఈ కళ్యాణ మంటపాలు బుక్ చేయడం అక్కడ చేయడం ఇంకా తలకిమించిన భారం. ఇట్లా దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంది వీళ్ళకు, ఈ వర్గాలకు ఆ డబ్బులు వీళ్ళకి తగలగొట్ట ప్రభుత్వ పరంగా నా పరంగా వీళ్ళకు ఏదో ఒక ఫెసిలిటీ చేయాలని ఉద్దేశంతో ఇక్కడ సీతాఫలం మండలిలో వెల్ఫేర్ గ్రౌండ్లో దాదాపు ఒక 10 కోట్లు పెట్టి జిహెచ్ఎంసి హైదరాబాద్ లిమిట్స్లోనే ఓ తలమానికంగా ఉండే ఎయిర్ కండిషన్ ఏసీ ఫంక్షన్ హాల్ నిర్మాణం చేస్తాము. దానికి కూడా రెంట్లెస్ ఫంక్షన్ హాల్, అది 1 రూపాయి రెంట్ ఉండదు దానికి. కాకుంటే ఆ మెయింటెనెన్స్ లేబరు ఎప్పటికప్పుడు క్లీన్ చేయడానికి దాని గురించి ఏదో నామినల్ మెయింటెనెన్స్ గురించి ఓ 10-12 వేలు దాన్ని తీసుకుంటాము, ఫ్రీ ఫంక్షన్ హాల్ ఇస్తాం. దీంట్లో నాకు తెలిసి ఆ ఫంక్షన్ హాల్ స్టార్ట్ అయినాక ఇప్పుడే మాకు ఎన్నికలు వస్తాయని ముందస్తు వస్తాయని తెలియదు,
అయితే ఎన్నికల గీత ఒకవేళ ఏప్రిల్ మేలో వచ్చిందంటే అది యూజ్లో వస్తుండే ఒక 40-50 కళ్యాణాలు కూడా అవుతున్నాయి. దురదృష్టమైందంటే అడ్వాన్స్లో వచ్చేసి అది ఇనాగ్రేషన్ చేసి ప్రజలకు అంకితం చేయలేకపోయినా. మీరు అంటే గత ముఖ్యమంత్రిని అంటే చంద్రబాబు నాయుడు గారిని మీరు ప్రజాప్రతినిధి ఎన్నికైనప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారిని, తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డిని, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య గారిని, ఈ నలుగురు ముఖ్యమంత్రులు మీరు చూశారు. ఇప్పుడు సీఎం కేసీఆర్ గారు ఉద్యమం నేపథ్యం నుంచి వచ్చిన సీఎం, వారికి వీరికి వ్యత్యాసం ఎలా ఉంది? ప్రజలకు సంబంధించిన అంశాల్లో వారికి వీరికి తేడా ఏం గమనించారు? అంటే అప్పట్లో ఈ వెల్ఫేర్ స్కీమ్ల కింద డబ్బులు చాలా తక్కువ అలాట్మెంట్ చేస్తుండేది. ఉద్యమ నాయకుడు కాబట్టి ఈ తెలంగాణ యావత్ తెలంగాణ మొత్తం పర్యటన చేయడం, గ్రామ గ్రామాలు మండల మండలు వెళ్ళడము, ఆయనకు బాగా అంటే ఒక చిన్నపాటి గ్రామాల కాడ నుంచి అవగాహన ముఖ్యమంత్రి. ఈ దీంట్లో ప్రజలకు ఏం కావాలి వాటిపైన దృష్టి పెట్టేసి, ఇప్పుడు పేదోళ్ళు ఉంటారు కళ్యాణ్ లక్ష్మి, ముస్లిం సోదరులు ఉంటారు షాదీ ముబారక్, పెన్షన్లు అప్పుడు ఈ ప్రాంతంలో అసలు నా పరిధిలో పోలి తీసుకుంటేనే 2000 పెన్షన్ 6000 ఉండే, అప్పుడు బెనిఫిషరీస్ 6000 ఉండేది. ఇప్పుడు 1000 రూపాయల పెన్షన్ 16000 మంది అయ్యారు, అంటే 10000 మంది పెన్షన్ హోల్డర్స్ ఇంక్రీజ్ అయ్యారు. ఇట్లా ఇంటికో పథకంతో ప్రతి ఇంటింటికి ఒక పథకం పీపుల్స్ లబ్ధి పొందుతూ ఉంటారు ప్రజలు. ఇంకా జిల్లాలలో అయితే రైతు బంధు అని చెప్పి జీవిత బీమా, రైతు జీవిత బీమా అని చెప్పేసి ఇవన్నీ చాలా స్కీములు ఉన్నాయి. ఈ అర్బన్ ఏరియాస్లలో మాత్రం ఈ ఒక 4-5 ప్రధాన అంశాలు బాగా ప్రాముఖ్యత చెందినాయి. ఈ పెళ్ళిదే కానీ, పెన్షన్ ఇదే కానీ, ఇటువంటివన్నీ బాగా ప్రాముఖ్యత సంతరించుకుని, ఒక వృద్ధురాలు అంటే వాళ్ళ ఇంట్లో కొడుకులే కానీ ఎవరైనా ఆదరణ లభించక వాళ్ళ జీవితం అతి భయానకంగా ఉంటుంది. ఇవాళ వాళ్ళకు 1000 రూపాయల పెన్షన్ వస్తే, ఇప్పుడు నేను పాదయాత్రలలో వెళ్తూ ఉన్నాను డోర్ టు డోర్ క్యాంపెయినింగ్లలో, ఆ వృద్ధులు చెప్తా ఉన్నారు మాకు ఆలనాపాల కరువైనండి, ఒక పెద్ద కొడుకులాగా మాకు నెలకు 1000 రూపాయలు ఇస్తున్నాడు, చాలా సంతోషంగా ఉన్నాం, ఎవడు ఏ పార్టీ జెండా తీసుకొని వచ్చినా కానీ అలా ఓటేసే ప్రసక్తి లేదు, ఖచ్చితంగా మా పెద్ద కొడుకు లేక నిలబడ్డ కేసీఆర్ పార్టీకి కారు గుర్తుకి ఓటేస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. మీరు అబ్కారీ శాఖ మంత్రిగా అంటే జనరల్గా పజ్జన్న అనే పదం ఏదైతే ఉన్నదో, పజ్జన్న పేదల మనిషి, పేదలు ఏదైనా సమస్య ఉంటే తన సమస్యగా భావించి సహాయం చేస్తుంటాడు అనేది పేరు ఉన్నది జనరల్గా నియోజకవర్గంలో కాకుండా బయట కూడా ఆ రకమైన ఇది. అయితే మీరు అబ్కారీ శాఖ మంత్రిగా ఈ పేదలు ఈ తాగి సంసారాలు ఖరాబు చేసుకున్న సంఘటనలు మీరేమైనా ఫీల్ అయిన సంఘటనలు ఉన్నాయా? ఖచ్చితంగా అవుతాం కదా, ఓ మంత్రిగా కాకుండా వ్యక్తిగతంగా పద్మారావుగా నేను బాగా ఫీల్ అవుతుంటే, అప్పట్లో విలేజ్లలోకి వెళ్తూ ఉంటే, జిల్లాలలో ఎప్పుడైనా విలేజ్లకు పర్యటన మీద వెళ్తూ ఉంటే, ఆ గ్రామాలలో ఒక 100 మంది పాపులేషన్ ఉంటే 50 మంది వితంతువులు కనిపిస్తుంటారు. అంటే ఈ గుడంబ, ఈ ఇల్లిసిట్ లిక్కర్ దీనికి అలవాటు పడి పొద్దున్న లేవగానే తాగాలి, అసలు దినమంతా తాగుడుకు బానిసలు కావాలి, భార్య పిల్లలను పట్టించుకోక ఆ వచ్చి సంపాదించిన కూలి డబ్బులు ఏవైతే ఉంటే ఈ గుడంబకు బానిసలై పెడతా ఉంటారు. ముఖ్యమంత్రి గారు, మేము కాకుండా ఒక ఎక్సైజ్ శాఖనే కాకుండా అప్పట్లో రెవెన్యూ, పోలీస్, ఎక్సైజు ఇవన్నిటినీ క్లబ్ చేసేసి ఒక ఉక్కుపాదం మోపి ఈ గుడంబ అనే సారకస్సుని సంబూలంగా నిర్మూలించడం జరిగింది. ఆ జరిగిన తర్వాత కూడా ఈ యొక్క ఆ గుడంబాన్ని క్లోజ్ చేయడమే కాదు, దానిపై జీవించే మళ్ళీ వేరే కుటుంబాలు కూడా ఉండే, అంటే ఒకటే వన్ సైడ్ ప్రోగ్రామ్ లేక అవి గుడంబ లేకుండా తయారు చేసేసి అది చేసిన తర్వాత సరే ఇదైతే జరుగుతూ ఉంటుంది, దానిపైన ఆధారపడిన కుటుంబాలు కొన్ని వేలలో ఉన్నాయి, అంటే దాదాపు ఒక 15,000 కుటుంబాలు మా దృష్టికి వచ్చినాయి ఉంది. ఆ 15,000 కుటుంబాలు ఏంది బైండ్ ఓవర్ చేసినారు, అంటే వాళ్ళని గుర్తించి మరీ ఎన్ని కేసులు పెట్టినా కానీ
మళ్ళీ మళ్ళీ అదే వృత్తిలోకి దిగేసి కాపుసారా తయారు చేసి ఇట్లా అప్పుడు ఆలోచన చేసి ఏం చేసామంటే నిర్మూలించడమే కాకుండా దానిపైన అమ్ముకునే వాళ్ళే కానీ ట్రాన్స్పోర్టర్సే కానీ బట్టీలు తయారు చేసి లిక్కర్ తయారు చేసే వాళ్ళని కూడా జీవనోపాధి కల్పించాలని ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళకందరూ కూడా ప్రతి కుటుంబానికి ఈ బైండోర్ చేసిన కుటుంబాలకు 2.5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసేసి ఇతరత్ర మీరు ఇంకేదైనా బిజినెస్ చేసుకోండి, జనరల్ స్టోర్సే కానీ అవే కానీ చిన్నప్పటి విలేజ్లలో టెంట్ హౌస్లే కానీ లేకుంటే ఒక 4-5 బర్లు కొనే కానీ, అంటే ఏ కులానికి సంబంధించిన వాళ్ళు ఆ కులాల పరంగా వాళ్ళ వృత్తి కూడా చేసుకుంటారు. వాళ్ళకి జీవనోపాధి కల్పించి కొన్ని వేల కుటుంబాలకు వాళ్ళకి ఆర్థిక సహాయం ప్రభుత్వం తరఫున అందించడం కూడా జరిగింది. మహాకూటమిగా అంటే తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్, టీజీఎస్ వీళ్ళంతా కూటమి ఏర్పడ్డ ప్రభావం నగరంలో ఏ విధంగా ఉంటుంది? ఏముంటుందండి, ఇప్పుడు ఒక విషయం ఏం చెప్పిన మీకు, ప్రతి కుటుంబము ప్రభుత్వ పరంగా ఏదో ఒక స్కీము ఆ కుటుంబం లబ్ధి పొందుతూ ఉన్నది. పరిపాలనా విధంగానే చూస్తే కూడా ఎప్పుడైతే మా ప్రభుత్వం వచ్చిందో ఇమీడియట్గా ఒక 24 అవర్స్ కూడా కాదు కరెంటు ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. ఒక అఫీషియల్ 2 గంటలు పొద్దున, ఒక 2 గంటలు సాయంత్రం అనుకుంట అనుకుంటే అన్అఫీషియల్ కూడా ఇంకో 4 గంటలు పవర్ క్లోజ్ చేస్తుండేది. వచ్చిన వెంటనే మరుసటి రోజు ఉండండి, అంటే చాలామంది బిజినెస్ పీపుల్స్ కూడా అడగడం జరిగింది, అసలు ముఖ్యమంత్రి గారు ఏం చేశారు, ఇంత మ్యాజిక్ దాని జరిగిందా? వచ్చిన వెంటనే ఇమీడియట్గా ఈ పవర్ సప్లై ఎట్లా చేయగలిగాను అని చెప్పేసి మమ్మల్ని కూడా విచిత్రంగా అడిగాను. ఈ షాప్స్లలో ఈ జనరేటర్స్ ఇవే కానీ బిజినెస్ చేస్తారు కానీ వాళ్ళే కానీ, అంటే టోటల్లీ జనరేటర్ అవసరం లేకుండా పవర్ సప్లై ఇవ్వాలి. అలాగే మంచినీటి కొరత కూడా లేకుండా ఫస్ట్ క్లాస్గా మంచినీటిని కూడా సప్లై చేయడం జరిగింది. మౌలిక వసతులు, ఈ పీపుల్స్కి కావాల్సిన మౌలిక వసతులని ఈ ప్రభుత్వము ఏర్పాటు చేస్తూ ఉంది, వాటిపైన ప్రధానమైన దృష్టి పెడతా ఉంది. దాంట్లో ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏ ప్రాంతాలకు వెళ్ళినా కానీ, గ్రామాలకు వెళ్ళినా కానీ, పట్టణంలోకి వెళ్ళినా కానీ, లా అండ్ ఆర్డర్ కూడా అప్పట్లో కర్ఫ్యూలు, ఫైరింగ్లు ఇవన్నీ జరుగుతూ ఉండే హైదరాబాద్ పట్టణంలో కూడా. ఎక్కడైనా 1 గంట కర్ఫ్యూ వచ్చిందా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత? ఏదైనా మతకల్లో జరిగినా జరగలేదు. పీపుల్స్ అంతా బాగా హ్యాపీగా ఉన్నారు. ఇవాళ కొన్ని 1000 కోట్ల పెట్టుబడులు వస్తూ ఉన్నాయి హైదరాబాద్ నగరానికి. ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ అంటే, భారతదేశం మొత్తంలోనే ఇప్పుడు హైదరాబాద్ సేఫ్ హైదరాబాద్లో ఉంది. దాన్ని దృష్ట్యా హైదరాబాద్లో మనం ఏదైనా బిజినెస్లే కానీ పెట్టుబడులే కానీ ప్రొవైడ్ చేస్తే ఇక్కడ బాగా బిజినెస్ డెవలప్ కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి 1000 కోట్ల పెట్టుబడులు హైదరాబాద్కి వస్తూ ఉన్నాయి ఇప్పుడు. అంటే ఎప్పుడైతే పెట్టుబడులు హైదరాబాద్ నగరానికి వస్తాయో వీళ్ళకు లైవ్లీహుడ్ కూడా క్రియేట్ అవుతుంది మన హైదరాబాద్ పీపుల్స్కి. ప్రైవేట్ ఇండస్ట్రీలు వచ్చినాయి అనుకోండి, కొన్ని 100,000 మంది అందులో ఎంప్లాయ్మెంట్ కావాలి. యూపీ నుండి వచ్చినప్పుడు యూపీ నుండి లేబర్ని తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్లో ఒక ఇండస్ట్రీ పెట్టడానికి ప్రయత్నం చేయడు. ఇండస్ట్రీకి ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు హైదరాబాద్లో, కాకపోతే ఇక్కడ ఈ జనాన్ని ఈ పీపుల్స్ అందులో ఉద్యోగాల్లో తీసుకుంటాడు. అట్లా లైవ్లీహుడ్ క్రియేట్ అవుతుంది, ఉద్యోగ అవకాశాలు వస్తూ ఉన్నాయి, హైదరాబాద్ డెవలప్ అవుతూ ఉంది. హైదరాబాద్ రెవెన్యూ మీద తెలంగాణ స్టేట్ కూడా ఆధారపడి ఒక్కొక్క సమయాలలో ఈ రెవెన్యూ అంత వస్తే ఎంటర్ తెలంగాణను బంగారు తెలంగాణ డెవలప్మెంట్ చేసుకునేంత నిధులు మనకి హైదరాబాద్ పట్టణం నుండి క్రియేట్ అవుతూ ఉంటాయి. ముఖ్యమంత్రి గారు జనరల్గా ఎమ్మెల్యేలకు, మంత్రులకు అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వరు అనేది బయట ప్రచారం ఉంది, ఇలాంటి సంఘటన మంత్రిగా మీకు ఎప్పుడైనా ఎదురైందా? నాకు ఇప్పటిదానికా అంటే నేను పద్మరావుగా నాకు అపాయింట్మెంట్ కావాలని నేను అడగలేదు, నాకు అవసరం రాలేదు. సరే అంటూ ఉంటే మేము కూడా వింటూ ఉంటాం తప్ప నాకు పర్సనల్గా అటువంటి అనుభవాలు ఎదురైతున్నామో ఏసి నాకు కూడా అయ్యింది ఇట్లా అని చెప్పగలుగుతాం, మళ్ళీ ఇంకోరికి అయ్యిండొచ్చు అని ఊహించగలుగుతాం. నాకు అటువంటి ఏం కాలేదు. నేను సీఎం గారిని కలవాలంటే నేను వస్తున్నాను కూడా చెప్ప, అపాయింట్మెంట్ని కూడా తీసుకున్నాను. డైరెక్ట్ పోతే ఆ గేట్ దగ్గర మా నన్ను చూడగానే లోపలికి వదిలేస్తూనే ఉంటారు. పోయి అక్కడ ఏదైనా మీటింగ్లోనో కానీ అధికారుల రివ్యూలలో కానీ ఉంటే ఆ రివ్యూలు అయిపోయేదానిక వెయిట్ చేస్తా, ఇన్ కేసు రివ్యూలు కాకుంటే డైరెక్ట్ నన్ను అక్కడ ఎవరు ఆపరు, లోపల పోతా
ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా పోయేసి నాకేదైనా పనుల గురించో ఇంకా ఇతర ఏదైనా తీసుకునే అవకాశాలు కూడా నాకు ఎదురుపడలేదు. నాకు అయితే పోయేప్పుడు నన్ను కనిపించేసి చేసేసి వస్తూ ఉంటా. అటువంటి సందర్భాలు ఈ 4 సంవత్సరాల కాలంలో నాకు ఇప్పుడూ కలగలేదు, ఉద్యమ నేపథ్యంలో అసలే కలగలేదు. అయితే అంటూ ఉంటారు, నో డౌట్ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో పనులు ఉంటాయి, ఈ రాష్ట్రాన్ని మంచిగా నడపాలి, నిరంతరంగా అధికారులతోటి రివ్యూస్ పెట్టుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కదా. అంటే తెలంగాణను ఒక బంగారు తెలంగాణ తీర్చిదిద్దాలంటే ఏదో ఒక మ్యాజిక్ ల్యాంతర్ అయితే ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ మీ దగ్గరనే కానీ మా దగ్గరనే కానీ ఉండదు. అది సమయం పడుతూ ఉంటుంది, అంచెలంచెలుగా డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది. దీంట్లో ముఖ్యమంత్రి గారు నిరంతరంగా రివ్యూస్ పెట్టుకుంటూ ఉంటారు, అధికారులు ఐఏఎస్ ఆఫీసర్లను ఐపీఎస్ ఆఫీసర్లంతా పిలుచుకుంటూ ఉంటారు, రివ్యూస్ పెట్టుకుంటూ ఉంటారు. వాటి ఫలితమే ఇవాళ ఎంటైర్ తెలంగాణ స్టేట్లో పీపుల్స్ ప్రజలంతా నిమ్మలంగా ఏ చీకు చింత లేకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకొని మంచిగా హాయిగా ఇంటికి వచ్చి నిద్రపోగలుగుతారు, మళ్ళీ నేను నెక్స్ట్ డే లేసేసి నిరంతరంగా రోజువారీ జీవితానికి అలవాటు పడే వాళ్ళు మళ్ళీ పనులకు వెళ్తూ ఉంటారు. నియోజకవర్గంలో ఇంకా ప్రధానమైన సమస్య అంటే ప్రజలకు ఇంకా ఉపయోగపడే విధంగా ఉన్న సమస్య, ప్రధానమైన సమస్య ఎంతవరకు అంటే ఇక్కడ అప్పట్లో ప్రభుత్వ పరంగా ఒక జూనియర్ కాలేజీ లేకుండే, ఒక డిగ్రీ కాలేజీ లేకుండే తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి జీవో ఈ పద్మనాభది సికింద్రాబాద్. అప్పట్లో 12 సంవత్సరాలు బ్యాన్ ఉండేది, ఆ బ్యాన్ ఉన్న దాన్ని సడలించి ఫస్ట్ జీవో తెలంగాణ రాష్ట్రం లోపల ఈ పద్మనాభ సికింద్రాబాద్కి తీసుకొచ్చింది జూనియర్ డిగ్రీ కాలేజీకి. ఆ జూనియర్ డిగ్రీ కాలేజ్ స్టార్ట్ చేసాం, ఒక బ్యాచ్ అయిపోయింది, సెకండ్ బ్యాచ్ వచ్చేసింది. సీతాపురం స్కూల్లో దానికి తగిన సదుపాయాలు లేవు, ఒక 28 కోట్లు శాంక్షన్ ఇచ్చిన దానికి ఒక పక్క బిల్డింగ్స్, 6 ఫ్లోర్స్ విత్ లిఫ్ట్, అంటే ప్రైవేట్ జూనియర్ కాలేజీలకే కానీ ప్రైవేట్ డిగ్రీ కాలేజీలకే కానీ తీసిపోకుండా వాటికంటే ఇంకా మంచి అట్మాస్ఫియర్లో నిర్మాణం చేయాలని చెప్పి నిధులు కూడా శాంక్షన్ చేసాం. ఆఫ్టర్ ఎలక్షన్ ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నా, రేపు కూడా నేనే ఎమ్మెల్యేగా ఉంటా, నా చేతుల మీదనే అది ఫౌండేషన్ వేసేసి ఆ నిర్మాణం కూడా కంప్లీట్ చేస్తాను. చివరి ప్రశ్న అంటే టీఆర్ఎస్ పార్టీకి ఓటు ఎందుకు వేయాలా, మిమ్మల్ని ప్రజలు ఎందుకు గెలిపించాలి? ఎప్పటికే కానీ ఒక రాజకీయ నాయకుడు ప్రజలకు భారం కావాలి, ప్రజలు ఆ నాయకునికి భారం కావాలి. ఇప్పుడు నిరంతరంగా వాళ్ళకి అందుబాటులో ఉంటూ డైలీ అవసరం పడితే డైలా మధ్యాహ్నము నైట్లా ఎప్పుడు వాళ్ళకి ఏదైనా అనుకునే సమస్యలు ఎదురైనప్పుడు మా ప్రాంత ఎమ్మెల్యే కానీ మా ప్రాంత నాయకుడు కానీ మనకి ఆఫీసులోనో ఇంటి దగ్గరనో ఇంకా ఎక్కడైనా కానీ ఇమీడియట్గా ఒక హాఫ్ అన్ అవర్లో ఆయన కలవగలుగుతామని చెప్పేసి నమ్మకం ఉండాలి. జనము నాయకునికే భారం కావాలి, కానీ నాయకుడు జనానికి భారం కావద్దని నేను మరీ చెప్తాను. అట్లా నిరంతరంగా వాళ్ళకి అందుబాటులో ఉంటా ఉంటాయి. నేను నాకు ఇక్కడ ఆఫీస్లో వస్తా డైలీ, ఒక ఉద్యోగస్తుడు ఉద్యోగానికి ఎట్లా వెళ్తాడో అట్లా కంటిన్యూ ఇక్కడికి ఆఫీస్కి వస్తా. ఇక్కడ ఒక సిస్టమ్ ఉంటుంది, ఇక్కడ నుండి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటికాడ సిస్టమ్ ఉంటుంది, ఆడగలుస్తారు. అక్కడ ఏమి బ్యారికేడ్స్ గేట్ వేసి ఉండేవి, ఎవరు పడితే ఎప్పుడు పడితే అప్పుడు వస్తారు, పజానాన్ని పిలుస్తారు, కింద పిలిస్తే నాకు పైకి వినబడుతుంది, ఆ రేంజ్ వస్తారు. సాయంత్రం పూటకి అక్కడ గ్రీన్ హోటల్ పోయి నాకు ఇరాన్ ఇచ్చే 5 దినాలు పాటు ఉంటుంది, ఆ హోటల్ కాడ కూర్చుంటాము, అక్కడికి కూడా ప్రజలు వస్తూ ఉంటారు, కలుస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళంతా ఏం చేస్తారంటే ఎప్పుడు కలిసే నాయకుడు, ప్రజల్లో మమేకమై వాళ్ళ మంచి చెడ్డలు పరిశీలించే నాయకుడు, ఆ నాయకుడే పద్దాన ఆయన కోటు చేయాలని చెప్పి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇంటింటి ప్రచారానికి వెళ్తూ ఉన్నాం మేము. అంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, ఎక్కడ పోయి ఏంటి పోయి ఆ మహిళలనే కానీ ఆ ఇంటి ఓనర్ కానీ టీఆర్ఎస్ పార్టీ కార్గుర్తికి ఓటే రమ్మని అడిగితే ఖచ్చితంగా, అంటే జనరల్గా ఏముంటే ఆ మంచిది ఉంటారు వెళ్ళిపోతుంది. ఇక్కడ అట్లా జరుగుతలేదు, విచిత్రం ఇక్కడ. టీఆర్ఎస్ పార్టీ కార్గుర్తికి ఓటే రమ్మంటే ఖచ్చితంగా మీకే ఓటేస్తున్నాం, మీ కార్కే ఇస్తున్నాం అని చెప్తా ఉన్నారు. అట్లాగే ముస్లిం మైనార్టీ ఇస్తున్నారు, వాళ్ళ సంక్షేమాన్ని కూడా పట్టించుకున్నాము, వాళ్ళ ఈద్గా ఇవన్నీ డెవలప్ చేసాము,
శాంతినగర్లో ఒక 6.5 కోట్లు పెట్టేస్తే వాళ్ళకి మదర్సా అనేది ఒకటి ఓపెన్ చేస్తాం ఉన్నాడు. ఆ మదర్సా 6.5 కోట్లు పెట్టి కట్టిస్తామాట, దానికి కూడా శాంక్షన్ ఇచ్చినాము. లాలాపేటలో స్విమ్మింగ్ పూల్ శాంక్షన్ ఇచ్చినాము. అట్లా ప్రజలకు గతంలో లేని ఎమ్యూనిటీస్ మొత్తం, సివిల్ ఎమ్యూనిటీస్ మొత్తం మేము క్రియేట్ చేస్తా ఉన్నాం. అక్కడ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉన్నది ముంగట. ప్రతిపక్షాల పార్టీలు ఉంటారు, రూపాయి చేయలేదు ఉంటారు, చూడాలి సార్. ఇప్పుడు కళ్యాణం అంటే మీ కంటికి కనిపిస్తలేదా? దగ్గర పట్లా ఉంది. సెట్మెంట్ బిల్డింగ్ స్టార్ట్ కాలేదా? స్టార్ట్ అయింది. తుకారాం గట్టి 6 రూపాయలు స్టార్ట్ కాలేదా? 12 ఇస్తారు ఉంది. అంటే మన కళ్ళ ముంగట కంటికి కట్టినట్టు ఈ డెవలప్మెంట్స్ అక్కడ కనిపించినా కానీ ప్రతిపక్ష పార్టీలు అంటారు. ప్రతిపక్ష పార్టీలు ఏంటి, వాళ్ళు అదే అనాలి, అది అనడానికే ఉంటాయి ప్రతిపక్ష పార్టీ. లేకుంటే ప్రభుత్వాన్ని మీరు బాగా చేస్తారు అది ఇది అని చెప్పి వాళ్ళు అన్నారు అనుకోండి, మళ్ళీ మీ అవసరం ఏముంది ఇంటికి పోతారు అని చెప్తారు జనాలు. వాస్తవం కదా. అందుకంటే ప్రతిపక్షం అంటేనే విమర్శ పక్షం. అది మీరు ఏం చేసాం కానీ ఇప్పుడు నా దగ్గర కూడా సార్ పనులు బాగా డెవలప్మెంట్ చేసాం, దా మళ్ళీ పబ్లిక్లోకి వెళ్దాం దా ఇంత మైకి పెట్టి చెప్పుతారు అని నేను కూడా అంటా ఉంటాను. అరే మేము పార్టీలు ఉన్నాం కదనా, ఎట్లా చెప్తామన్నా? మేము ఇక్కడ మీరు బాగా చేస్తున్నారంటే మళ్ళీ మీరు ఎందుకున్నారు, మీ పార్టీ ఎందుకున్నారు, మళ్ళీ మీ దుకాణం క్లోజ్ చేయాలి కదా అడుగుతారు కదా అని నన్నే అంటా ఉంటారు. అట్లా ప్రతిపక్షము అంటే పాలక పక్షాన్ని విమర్శ చేయడానికే. చాలా దేశాలలో అంటే కొన్ని ప్రపంచ దేశాల్లో ఒక్కో దేశంలో ఒక్కరు కూడా ప్రతిపక్ష నాయకులు లేకుంటే పాలక పక్షం నుంచి ప్రతిపక్షంలో క్యాండిడేట్ని పెట్టేసి విమర్శల గురించి క్రిటిసైజ్ చేయాలి, మా ప్రభుత్వం ఎట్లా నడుస్తుందని చెప్పడానికి ప్రపంచంలో ఒక కంట్రీ కూడా ఉంది, ఆ పేరు నాకు జ్ఞాపకం రావడం లేదు ఇప్పుడు. అటువంటి కంట్రీ కూడా ఉన్నది. అంటే పాలక పక్షానికి ప్రతిపక్షం లేనేలేదు. అటువంటి సందర్భం ఏం చేశారు, పాలక పక్షం నుండి ఒక క్యాండిడేట్ని పెట్టి నువ్వు ప్రతిపక్ష పాత్ర పోషించు, పాలకపక్షం నుండి ఏదైనా తప్పులు జరిగితే నువ్వు విమర్శలు చేయి డైరెక్ట్గా, ఎప్పుడో ప్రతిపక్షం అనేది ఉండాలి అని అంటుంటుంది. అట్లా ప్రతిపక్షం ఉంటుంది, పాలకపక్షానికి కూడా జోష్ ఉంటుంది. అదే వీడు అంటున్నాడు ఇది చేయలేదు, రేపు అంటాడు ఖచ్చితంగా డెవలప్ చేయాలి, ఆ ప్రజలకు మనము ఏదో మేలు చేయాలి అని ఉంటుంది. నా వరకు వస్తే నేను ఏ ప్రతిపక్ష పార్టీలను ఇప్పటిదానికా నా జీవితంలో విమర్శనే చేయలేదు. బహుశా మీకు అందరు కూడా తెలుస్తుంది, ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. నా పని ఏందో నేను చేసుకుంటూ పోతూ ఉంటాను. ఈరోజు ఏం జరుగుతుంది, వాళ్ళ వాళ్ళ జెండాల పార్టీలలో కూడా ఇన్ కేస్ వాళ్ళకు ఓటేసే ఇంట్రెస్ట్ గిట్టా ఒకవేళ లేదనుకో ఆ నాయకునికే కానీ ఆ ప్రాంతం ఆ ప్రాంతంలో ఆ ఎమ్మెల్యేకే కానీ ఓటేసేది లేకుంటే సెకండ్ ఆల్టర్ ఖచ్చితంగా ప్రజలకు సపోర్ట్ చేయాలి ఆయన మంచి ఆయన. ఈయన కేసు వదలు మన పార్టీ ఈయన కేసు వదలు మనం ఒకవేళ ఓటేసే ఇంట్రెస్ట్ లేకుంటే పజన కేసాం, పద్మనాభన కేసాం అని అంటాం. అది కూడా నాకు ఉపయోగానికే వస్తూ ఉంది. అంటే మా మంచితనమే ఈ శాసనసభ పరిధిలో ఒక పెట్టని కోటలాగా, ఒక వృక్షంలాగా నిలిచిపోయింది. దాని మీదే నడిపిస్తూ ఉన్నాం. గ్యారంటీగా పోయినసారి ఒక 26,000 27,000 మెజార్టీతో గెలిచిన ఈసారి 50,000 నుండి మొదలైతా. ఇది నా ఆత్మవిశ్వాసం, ఏదో ప్రౌడ్గా చెప్పడం లేదు. ఈ పీపుల్స్ మనోభావాలు చూస్తూ ఉన్నాం. వాళ్ళ నేను అప్రోచ్ అయినప్పుడు వాళ్ళ నాతో మాట్లాడి వాళ్ళు చేసే కమిట్మెంట్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నా, గ్యారంటీగా 50,000 నుండి మొదలవుతా. నేను అనుకునేది అనుకున్నది ఇట్లా జరిగిందో ఇంకా హైప్ తీసుకుంటా, లేకుంటే మినిమం 50,000తో మాత్రం విజయాన్ని సాధిస్తాం. ఒక్కటి, గతంలో హైదరాబాద్ జిల్లాకి ఏకైక ఎమ్మెల్యే నేను. టీఆర్ఎస్ పార్టీ అప్పుడు హైదరాబాద్ డిస్ట్రిక్ట్లో మేము ఎవరైనా గెలవలే కదా మా పార్టీ. అప్పట్లో కూడా నేను ఒక్కనే ఈ పజననే సికింద్రాబాద్ నుండి గెలిచాను. ఆ ప్రాంత వాసులకు శిరస్సు వంచి నమస్కారాలు చేయాలి అసలు నేను. అంటే నన్ను రిసీవ్ చేసుకొని టీఆర్ఎస్ పార్టీగా హైదరాబాద్లో ఒక జెండా నిలబెట్టిన వాళ్ళు ఈ ప్రాంత ప్రజలు. వాళ్ళకి ఎన్ని విధాలా చెప్పినా కానీ వాళ్ళ రుణం తీర్చుకోలేని రుణం. ఇప్పుడు కూడా నా విజయానికి పాటు పడుకుంటా చేస్తే జీవితాంతం ఈ జీవితమే వాళ్ళకి అంకితం చేస్తా. వాళ్ళని మాత్రం మర్చిపోయే ప్రసక్తే ఉండదు. ఎవరో ఇప్పుడు మనం ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత చుట్టాలు వస్తారు, మన బంధువులు వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, పూలదండలు చేస్తారు, అది కాదు. ఈ వీళ్ళంతా రావడానికి ఆ పూలదండలు తీసుకొని వచ్చేటోళ్ళు వాళ్ళంతా మనతోటి అప్రోచ్ కావడానికి మూల కారకులే ఈ ప్రాంత ప్రజలు, ఈ ప్రాంత ఓటర్స్ వాళ్ళు. ఖచ్చితంగా వాళ్ళకి మా జీవితాన్ని అంకితం చేస్తారు. ధన్యవాదాలు సార్.
ముందుగానే మీకు అభినందనలు. థ్యాంక్ యూ. ప్రజన్న గారు, అంటే ప్రజలకు నాయకులు భారం కాకూడదు, నాయకులు ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా పయనించాలని వారంటున్నారు. మరొక ప్రముఖంతో మళ్ళీ కలుద్దాం.